అనుకున్నదే అవుతుంది. అసైన్డ్ భూముల చట్టం బదలాయింపు నిషేధం పీఓటీలో సవర్ణలకు తద్వారా రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇదే జరిగితే రాష్ట్రంలో ఉన్న 32 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు మొత్తంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్ర స్థాయి అసైన్మెంట్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. రెవెన్యూ మంత్రి ధర్మన ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అసైన్డ్ భూములపై హక్కులను రైతులకు బదలాయించే అంశంపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ప్రస్తావించినట్లు తెలిసింది. నిజానికి రాష్ట్రంలో 1954 నుంచి 2013 నవంబర్ వరకు పేదలకు అసైన్డ్ సాగు భూములు పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ భూముల లెక్క 32 లక్షల ఎకరాల పైనే. ప్రస్తుత రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల మేర ఉంటాయని అంచనా. అసైన్డ్ చట్టం బదలాయింపు నిషేధం పీఓటీ 1977 ప్రకారం ఈ భూములపై రైతులకు పూర్తి హక్కులు లేవు, కేవలం సాగుదారులే. పూర్తి హక్కు సర్కారుదే. భూములు పరాధీనమైతే మళ్ళీ ఆ వనరును తిరిగి సృష్టించలేరు. కాబట్టి హక్కుల బదలాయింపును నిషేధించారు. ఆ దేశమంతా ఇదే విధానం అమల్లో ఉంది. ఇప్పుడు ఈ భూములపై రైతులకు పూర్తి హక్కులు బదలాయించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. అసైన్మెంట్ జరిగిన 15 నుంచి 20 ఏళ్ల కాల వ్యవధి ముగిస్తే రైతులకు సహజంగానే హక్కులు వచ్చినట్లుగా చట్ట సవరణ చేయాలన్న ప్రతిపాదన. హక్కుల బదలాయింపు అంశంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. అంటే రెవెన్యూ శాఖ వద్ద ఉన్న ప్రతిపాదనపై అధికారులు లేదా మంత్రుల కమిటీతో అధ్యయనం చేయించి ఓకే చేయించి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు స్పష్టమవుతుంది. ఇందుకు బలం చేకూర్చే అనేక అంశాలు తాజా భేటీలో చర్చకొచ్చినట్లు తెలిసింది. కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరమని సహజీవితం కోరే ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా చట్ట సమీక్షించాల్సి ఉందని మంత్రి ధర్మన ఈ భేటీలో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూములపై రైతులు పొందుతున్న ప్రయోజనాలు ఏమిటో అధ్యయనం చేసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా సిఫారసు చేయాలన్నారు. మొత్తం అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు ఇవ్వాలా లేక ఇప్పటికే అన్యక్రాంతమైన భూములు హక్కులు కల్పించాలా, దీనివల్ల రైతులకు జరిగే మేలు ఏమిటి, ఏ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి మరి ముఖ్యంగా సీఎం జగన్కు మంచి పేరు వస్తుందన్న అంశాలపై కమిటీ సభ్యులు అధికారులు చర్చించారు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.